మేడిపురంలో ఘనంగా దుర్గమ్మ అన్నదాన కార్యక్రమం. అనకాపల్లి జిల్లా పాయక్రవపేట మండలానికి చెందిన పిఎల్పురం గ్రామంలో సర్పంచ్ పడాల సోమేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది చికెన్ దమ్ బిర్యానీతో వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిఎల్పురంలో దుర్గమ్మ జాతర దసరా సందర్భంగా నవరాత్రులు ముగించుకుని తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నామని గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నాయకులు అడప నాగ సత్యనారాయణ మాట్లాడుతూ సర్పంచ్ సోమన్నదొర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ దుర్గమ్మ ఆశీస్సులు గ్రామానికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రులు జరుపుకున్న సందర్భంగా ఈరోజు అన్నసంతర్పణ జరిగినది కావున ఆ దేవి ఏర్పడం గ్రామ ప్రజలందరినీ కాపి కాపాడవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం ఆటంకం చేసే విధంగా పాయగ్రేపేట మండలం పిఎల్పురం గ్రామంలో అన్నసంతర్పణ కార్యక్రమం అంటే గత 16 సంవత్సరాలుగా మా గ్రామంలో అమ్మవారిని నిలబెట్టి ప్రతి సంవత్సరం ఇలా అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మేము అంటే అన్ని గ్రామాల్లో ఇలాగా కాకుండా మా గ్రామంలో అప్పుడు మా కుర్రాళ్ళు అందరూ ఉత్సాహంతో అమ్మవారికి కదా నీసి పెట్టడం తప్పేం లేదని ఉద్దేశంతో నమ్మిన ప్రతి వారికి కూడా మంచి ఒక నమ్మకమైన ఆరోగ్యపరంగా కానీ లేకపోతే సంపదపరంగా కానీ గ్రామానికే కాకుండా మాకు పశువులు పశుపక్షులు కూడా అంటే ఒక ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా తన శక్తిని కోల్పోయినప్పుడు అమ్మవారిని పూజించే ఉత్సవంలో విజయం చెందాడు. అది విజయదశమే. భట్టెక్క మార్కులు కూడా ఆయన సాహసాన్ని స్పష్టంగా ప్రదర్శించింది విజయదశమిలోనే. అటువంటి విజయదశమిని మన యువకులు, మన పెద్దలు, మనందరం కలిపి పాల్గొని ఎంత ఉత్సాహంగా చేస్తే దాని ఎఫెక్ట్ 2 సంవత్సరాల్లోనే